हाय फ्रेंड्स, वेलकम टू कोटेश्वरी कुक्स। चूँगी वैट रईस वंकानी डबा बिह्य वैसा डबा बिह्य वैसी मूड सारे कुछ उपने वेसको इला शुभ्र पीसी की मूड सारे क्लीन चुस्काली वाटर पासी कुछ चिटकड़ उप वेसको वीडियो चूप्चि विधा वैट रईस वंकानी डबा रईस की రెండు డబ్బాలు వాటర్ వేసుకోవాలి। మూడు సార్లు క్లీన్ చేశానండి వైట్ రైస్ వండుకోవడానికి। ఇదే ప్రాసెస్ రైస్ దానిలో కూడా వండుకోవచ్చు, మన కుక్కర్ లో కూడా। నేను విడిగా వండుతున్నాను చూడండి। ఒకటి రెండు డబ్బాలు వాటర్ పోసేసి ఇక్కడ నంబర్స్ కూడా ఉన్నాయండి। ఈ నంబర్స్ ప్రకారమైనా పెట్టుకోవచ్చు। నేను ఆ వాటర్ పోస్తే ఇక్కడ 8.0 దగ్గరికి వచ్చాయి వాటర్ అనేది ఇక్కడికి వచ్చేసాయండి। అడుగున ఇదిగోండి ఇలాగా ఆ నంబర్స్ వరకైనా పోసుకోవచ్చు వాటర్ అనేది। ఇది రైస్ కుక్కర్ అండి, ఇక్కడ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకోవాలి। లేదు అంతగా తెలియదు అనుకుంటే గనక ఈ రైస్ పైనండి వాటర్ పోసేసి మనం ఈజీ పద్ధతిలో చూపిస్తున్నా। ఈ వాటర్ అనేది ఇక్కడ దాకా రావాలండి, ఈ గీరల దాకా। రైస్ క్లీన్ చేసుకున్న రైస్ పైన వాటర్ పోసేసి తేలిక పద్ధతిలో చూపిస్తున్నా। వేళ్ళ అనేది రైస్ పైన ఉంచేయాలి, ఉంచేస్తే ఇక్కడ దాకా రావాలి వాటర్ అనేది ఈ గీరల వరకు వచ్చేస్తేనండి రైస్ చక్కగా కుక్ అయ్యింది। గంజి వంచుకోవాలనుకుంటే గనక ఒక డబ్బా ఎగస్ట్రా వాటర్ వేసుకోవాలి గంజి వంపడానికి। నేను వాటర్ అనేది ఎగరబెడుతున్నాను, అందులోనే ఉండిపోయింది, చక్కగా ఉడికిద్ది। ఇంకా చూడండి ఈ పద్ధతిలో మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి రైస్ వండుకోవాలి। స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టేసి చూడండి కలపల ఉడుకుతుంది రైస్ అనేది। ఎక్కువ వాటర్ పోసుకుంటేనండి ఇష్టమైన వాళ్ళు గంజి ఉంచుకోవచ్చు। నేను అందులోనే వాటర్ అనేది ఎగరబెట్టేస్తున్నాను రైస్ని। ఒక్కసారి గరిట అనేది తీసుకొని కలుపుకుంటూ ఉంటేనండి సూపర్గా ఉంటుందండి। అడుగు దాకా కలుపుకోవాలి, కలుపుకొని 2 నిమిషాలు ఇలాగా హైలో ఉంచేసి ఉడకనివ్వాలి రైస్, వైట్ రైస్। చూడండి వాటర్ అనేది చక్కగా రైస్లో కలిసిపోయి ఉడికిపోయింది। ఉడికిపోయాక లోలో ఉంచేసి ఒకసారి కలుపుకొని లోలో పెట్టేసి స్టవ్ అనేది లోలో ఉంచేసి మూత పెట్టి మగ్గనివ్వాలి। మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ లోలో ఉంచేసి ఉమ్మగలనించాలి। ఉమ్మగలిందండి అన్నం అనేది ఉమ్మగలింది చూడండి, ఎంత చక్కగా చక్కగా కుక్ అయిపోయింది, పొడపొడలాడుతుంది వైట్ రైస్ వండే విధానాన్ని చక్కగా నేను షేర్ చేస్తున్నా। మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ ఫ్రెండ్స్। వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఎంతో బాగుంటుందండి।